హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో, ఇంట్లోనే అది కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండింగ్ దాకా చూసేయండి ఫ్రెండ్స్. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను, వీడియోని చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, పెడిక్యూర్ కోసము నేను ఫస్ట్ హాట్ వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకోవాలి. ఇది మొత్తం ఇందులో స్క్వీజ్ చేసేయండి పూర్తిగా. ఇలా మొత్తం స్క్వీజ్ చేసి పెట్టండి. ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వేస్తాను. మీకు ఒకవేళ బేకింగ్ సోడా అవైలబుల్లో లేదు అంటే మీరు ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా పనిచేస్తుంది ట్యాన్ తొలగించడానికి. నేను చూడండి బేకింగ్ సోడా వేశాను. పచ్చిపాలు కొద్దిగా వేస్తాను, ఇందులో సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కాళ్ళు పెట్టుకుందాం. ఇలా కాళ్ళు పెట్టుకొని బాగా రుద్దుతూ ఉండండి ఫ్రెండ్స్. ట్యాన్ పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీకు ఏమైనా మిడగల నొప్పులు కూడా ఉంటే పూర్తిగా తగ్గుతాయి. అప్పుడప్పుడు ఇలా హాట్ వాటర్లో ఇలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలాగే పెట్టుకున్నాం కదా 15 మినిట్స్. 15 మినిట్స్ తర్వాత మనము ఇలాంటి స్టోన్ ఒకటి ఉంటే మీ దగ్గర, స్టోన్లో ఇలా తీసుకొని నీట్గా ఇలా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా రుద్దాల్సి ఉంటుంది నీట్గా. దీనిపైన మొత్తం స్కిన్ పైన కూడా బాగా రుద్దండి. మీకు ఒకవేళ పగుళ్ళు ఉన్నా కూడా చాలా బాగా క్లియర్గా పోతుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ట్యాన్ అయితే చాలా బాగా పోతుంది. చూసారు కదా, ఇలా బాగా రుద్దండి. ఇలా రెండు కాళ్ళు రుద్దండి. రుద్దిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను నేను. గోర్లు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. చూసారా, ఇలా రుద్దిన తర్వాత నెక్స్ట్ ఒక పాత బ్రష్ ఉంటుంది కదా, పాత బ్రష్ తీసుకోండి. అలాగే ఏదో ఒక పేస్ట్ తీసుకోండి, వేస్ట్ పేస్ట్. నేనైతే వేస్ట్దే తీసుకున్నాను పేస్ట్. చూసారా, ఇలా అప్లై చేసుకోవాలి గోర్ల పైన. చిన్నగా పేస్ట్ తీసుకొని ఇప్పుడు దీన్ని కనీసం అంటే 1 or 2 మినిట్స్ బాగా రుద్దండి. చూసారా, ఇలా మీరు రెండు కాళ్ళు నీట్గా గోర్ల పైన ఇలా బ్రష్ చేస్తే చాలా నీట్గా అవుతాయి. గోర్లు కూడా బాగా తెల్లగా మెరిసిపోతాయి. ఇప్పుడు మరొకసారి మంచినీళ్ళు బాగా కడుక్కోండి కాళ్ళు. కడిగిన తర్వాత నేను ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కాళ్ళు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నెక్స్ట్ ప్యాక్ని మీరు వేసుకుంటే మంచి రంగు వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగా పనిచేస్తుంది మన స్క్రబ్బింగ్కి. ఏమైనా మన స్కిన్ పైన ట్యాన్ ఉన్నా కూడా పూర్తిగా పోతుంది ఫ్రెండ్స్ ఈ స్క్రబ్, ఈ షుగర్ స్క్రబ్ చేసుకోవడం వల్ల. ఇందులోనే నేను కొద్దిగా పచ్చిపాలు కూడా వేస్తున్నాను. నేను కొద్దిగా వేశాను. నేను బియ్యం పిండి వేస్తున్నాను. పూర్తిగా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను కదా, ఇప్పుడు ఇంకా కాస్త వేస్తున్నాను, 1.5 వేస్తున్నాను. బియ్యం పిండి మనం వేసుకుంటే చాలా అంటే చాలా కలర్గా ఉంటుంది, బ్రైటనింగ్ అవుతుంది స్కిన్ అనేది. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేశాను. ఇందులోనే నేను బేసన్ వేస్తున్నాను, శనగపిండి 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది చాలు. ఇందులోనే మనం కొద్దిగా హనీ యాడ్ చేసుకుందాం చాలు. ఇప్పుడు మొత్తం దీన్ని మిక్స్ చేసేసి మనము ప్యాక్లా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం కలపాలి. మీకు ఒకవేళ పాలు సరిపోకపోతే నేను ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుతాను. చూసారా, బాగా అంటుకునేలాగా ఉండాలి పేస్ట్ అనేది.
చూసారా ఇలా బాగా మిక్స్ చేయండి. థిక్ పేస్ట్ చేసుకోండి, చాలా లూజ్గా కలుపుకోకండి, జారిపోతుంది. మనం వేసుకున్న తర్వాత బాగా స్క్రబ్ చేయాలి కాబట్టి ఇలా థిక్ పేస్ట్ అయితే సరిపోతుంది. చూసారా ఇలా ఉంది. ఇంకాస్త వేస్తాను నేను పాలు. చూసారా ఇలా చేసుకోవాలి ప్యాక్ అనేది. ఇందులో నేను ఫైనల్గా ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను, అది కూడా మీరు ప్యూర్ వేసుకుంటే చాలా మంచిది, న్యాచురల్లో. పసుపు వేస్తున్నాను, ఇది ప్యూర్ అన్నమాట. ఇలా వేసుకుంటే మనకు బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మన స్కిన్ పైన. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేసుకుందాం. ఇప్పుడు చూడండి నేను ప్యాక్ వేసుకుంటాను. ఇలా థిక్ పేస్ట్ అయితే బాగా అంటుకుంటుంది, అలాగే స్క్రబ్బింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కంప్లీట్గా వేసుకోవాలి. చూడండి ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇలా బాగా డ్రై అయింది. డ్రై అయిన తర్వాత మీరు ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా బాగా స్క్రబ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా స్క్రబ్ చేయాలి. ఇలా రెండు కాళ్ళు ఒక 5 మినిట్స్ బాగా స్క్రబ్ చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది కంటిన్యూగా మీరు 15 డేస్ వన్స్, 20 డేస్ వన్స్ చేయాలి, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి నేను వాష్ చేసుకొచ్చిన తర్వాత నేను లోషన్ అప్లై చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి, బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ట్యాన్ నుంచి పూర్తిగా తొలగిపోతుంది, ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే, అది కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు, చాలా ఈజీగా సింపుల్గా. ఈ పెడిక్యూర్ అనేది మీరు అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి మీరు ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.